జన విజ్ఞాన వేదిక నుంచి కరోనా అప్డేట్స్. నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో నేను ఒకని. ఈరోజు ప్రపంచాన్ని బాగా భయపెడుతున్న, వణికిస్తున్న జబ్బు కోవిడ్-19. దీన్నే కరోనా వైరస్ జబ్బుని కూడా మనం పిలవచ్చు. కరోనా వైరస్, ఈ వైరస్ పైన కుమ్ములాగా ఉంటాయి కాబట్టి దీనికి పేరు పెట్టారు. ఈ వైరస్ జాతి కొత్తది కాదు. ఇదివరకు వచ్చిన సార్స్ వ్యాధి అనేది కానీ, మెర్స్ వ్యాధి అనేది కానీ, ఆఖరికి మనకు వచ్చే జలుబు వైరస్ కూడా కరోనా కుటుంబానియే. ఆ వైరస్లు కొంత మార్పు చెంది ప్రస్తుతం మనుషుల మీద దాని ప్రభావం చూపిస్తున్నందువలన మనందరం కూడా ఎక్కువగా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. చైనాలోని వుహాన్ నగరంలో ఇది మొదలైంది. తర్వాత ఈరోజు ప్రపంచమంతా పాకింది. కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా పాకుతూ ఉంది. కొన్ని దేశాల్లో ఎక్కువ మంది మరణించడం కూడా జరుగుతుంది. మన దేశంలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలకి కూడా ఈ జబ్బు పాకింది. దీని లక్షణాలు ఏంటి? దీని గురించి మనం తీవ్రంగా భయపడాల్సిందేనా, లేక ఏదైనా కొంత ధైర్యం తెచ్చుకునే అంశాలు ఉన్నాయా? చాలా వైరస్ జబ్బుల కంటే కరోనా వైరస్ తక్కువ ప్రమాదకరమైంది. ఇదివరకు మానవాళికి వచ్చిన ఎబోలా వైరస్, స్పానిష్ ఫ్లూ అనే వైరస్, ఇటువంటి వాటితో పోలిస్తే కరోనా వైరస్ తక్కువ ప్రమాదకరమే. అలాగని అజాగ్రత్తగా ఉండమని మనమేమి చెప్పడం లేదు. ఈ కరోనా వైరస్ బరువుగా ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటికి వచ్చిన ఈ వైరస్ చాలా తక్కువ సమయంలోనే బయటకు వచ్చిన తుంపర్లు కత్తుక్కొని నేల మీద కానీ, వస్తువుల మీద కానీ సెటిల్ అవుతుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకి గాలి ద్వారా వ్యాపించే వైరస్ కనైతే చాలా తీవ్రంగా భయపడాల్సిన పరిస్థితి. ఇది తుంపర్లు కంటుకొని వస్తుంది. తుంపర్లు ఎక్కడ పడితే అక్కడ ఇది సెటిల్ అవుతుంది. రెండవ అంశం, ఈ కరోనా వైరస్ చర్మం ద్వారా శరీరం లోపలికి పోదు. పరోక్షమైన కాంటాక్ట్ ద్వారానే పోతుంది, కానీ నేరుగా కాంటాక్ట్ ద్వారా లోపలికి వెళ్ళదు. మనం కరోనా వైరస్ని చేతితో తాకినా చేతుల్లోంచి లోపలికి వెళ్ళదు. ఇవి రెండూ మనకి అనుకూలమైన ముఖ్యమైన అంశాలు. అంటే ఈ వైరస్ ఎక్కడైతే పడుతుందో ఆయా వస్తువులను బట్టి ఒక్కో వస్తువు మీద ఒక్కో సమయం అది జీవించి ఉంటుంది. అంటే అది ఇతరులకు జబ్బును ప్రాకించగలిగే పరిస్థితిలో ఉంటుంది. పేపర్ల లాంటి ఎక్కువ రంధ్రాలు ఉన్నటువంటి వస్తువుల మీద అయితే తొందరగా ఇంకిపోతాయి. అదే స్టెయిన్లెస్ స్టీల్ కానీ, చెక్క కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ అయితే ఎక్కువ సమయం ఉంటుంది. దీని లక్షణాలను ఆధారం చేసుకుని మన జాగ్రత్తలు కూడా ఉంటాయి. మూడు ముఖ్యమైన జాగ్రత్తలు మనం పదే పదే చెప్తున్నాం. మొదటి జాగ్రత్త ఏంటంటే, ఈ వైరస్ కంటి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా మాత్రమే మన శరీరం లోపలికి వెళ్తుంది. కాబట్టి మనం ఏ వస్తువును తాకినా ఆ వస్తువు మీద కరోనా వైరస్ పడి ఉండే అవకాశం ఉంటుందని మనం భావించి చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మొట్టమొదటి జాగ్రత్త. ఏ వస్తువునైనా, అంటే బయట తలుపులు కానీ, డోర్ నాబ్స్ కానీ, లిఫ్ట్లో బటన్స్ కానీ, లేదా మన ఒంటి మీద వస్తువులు కానీ, మన శరీరాన్ని కానీ, ఇతరుల శరీరాన్ని కానీ తాకితే మన చేతులకి వైరస్ అంటుకొని ఉంటుందనేది మనం భావించి సబ్బుతో చేతులు కడుక్కునేట్లయితే ఈ వైరస్ పోతుంది. శానిటైజర్ వాడచ్చు కదా అనేది ఒక ప్రతిపాదన. శానిటైజర్ని పదే పదే వస్తువులను కానీ, మనుషులను కానీ తాకాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు మధ్య మధ్యలో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు వాడితే సరిపోతుందనేది నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా వైద్య సిబ్బంది కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ వీళ్ళైతే తాకాల్సిన అవసరం అవుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి వాలంటీర్లు లాంటి వాళ్ళు అయితే ఒక 50 ఇళ్ళు తిరగాలి,
ప్రతి ఇంటికి మధ్య మధ్యలో సబ్బుతో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు శానిటైజర్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. సబ్బు అనేది ఎటు ఇంట్లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వాడుకునే అవకాశం ఉంటుంది. మొదటి జాగ్రత్త సబ్బుతో చేతులు కడుక్కోవాలి. 20 సెకండ్లు సబ్బుతో చేతులు కడుక్కొని కడుక్కున్న తర్వాత మాత్రమే మన వేళ్ళు కంటి దగ్గరికి కానీ ముక్కు దగ్గరికి కానీ నోటి దగ్గరికి కానీ వెళ్ళాలి. గత 30 సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సంస్థలు చేతులు శుభ్రంగా కడుక్కోండి, గోళ్ళు కత్తిరించుకోండి, దీనివల్ల నీళ్ళ ద్వారా వచ్చే దాదాపు 10 జబ్బులు రాకుండా ఉంటాయని పదే పదే చెప్తున్నాం. ఇంత చెప్పినప్పటికీ కూడా జనానికి పూర్తిగా ఎక్కలేదు, కానీ కరోనా దెబ్బతో బాగా ఇది అర్థమైంది. ఇప్పుడు ఇంకెవరు చెప్పనక్కర లేకుండానే చేతులు కడుక్కునే అలవాటు అనేది వచ్చేసింది. రెండవ జాగ్రత్త ఏంటంటే, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్ల వెంట ఈ వైరస్ వస్తుంది కాబట్టి మనం దగ్గినప్పుడు మన నుంచి వైరస్ ఇతరుల దగ్గరికి పోకుండా ఉండాలి అంటే మన ముక్కుకి నోటికి మాస్క్ కానీ నాప్కిన్ కానీ కట్టుకోవాలి. నాప్కిన్ మన ఇంట్లో ఉంటుంది, ఒకసారి కొంటే 2-3 ఏళ్ళు వాడుకోవచ్చు. అట్లా 4-5 నాప్కిన్లు కొనుక్కుంటే ఖర్చు తక్కువలో పని అవుతుంది. అదే మాస్క్ అయితే ఏ రోజుకారో తీసి పడేయాలి, అది తడిస్తే కూడా పారేయాలి. ఈరోజు బజారులో వాడుకునే మాస్కులు ఈ వైరస్ని నిరోధించడానికి ఎక్కువ ఉపయోగపడవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన జబ్బు లక్షణాలు లేనటువంటి వాళ్ళు మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. వైద్యంలో ఉపయోగపడే సిబ్బంది మాత్రము N95 అనే మాస్కే వాడాలి, ఈ మామూలు మాస్క్ పనికిరాదు అంటున్నారు. అయినా జాగ్రత్త కోసం మా సూచన అయితే నాప్కిన్ క్రాస్గా మడతేసి నోటికి ముక్కుకి కట్టుకునేటట్లయితే ఖర్చు తక్కువలో ఎఫెక్టివ్గా పని అవుతుంది అనేది మా అభిప్రాయం. ఇది రెండవ సూత్రం. మూడవ జాగ్రత్త, ఈ తుంపర్లు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు 3 అడుగుల దూరం లేదా 1 మీటర్ దూరం పడతాయి. కాబట్టి మనుషుల్ని 1 మీటర్ దూరంలో ఉంచి మాత్రమే మీరు ఏ వ్యవహారమైనా నడుపుకోండి. అంటే గుంపులు గుంపులుగా చేరొద్దు, భౌతిక దూరాన్ని పాటించండి, 1 మీటర్ లేదా 3 అడుగుల దూరం పాటించండి. ఇవి మూడే అత్యంత ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. అంటే కరోనా వైరస్ యొక్క వ్యాప్తి ఏ దశలో ఉన్నా, విమానాలకి వేరే దేశాలు వెళ్ళే దశ అయినా కానీ, విమానాల్లో నుంచి దిగినటువంటి వాళ్ళు పక్క వాళ్ళకి అంటించే దశ కానీ, ఆ అంటించుకున్నటువంటి వాళ్ళు తమ కమ్యూనిటీలో సమాజంలో ఇతరులకు అంటించే దశ కానీ, లేదా పెద్ద ఎత్తున ఇది స్ప్రెడ్ అవుతుంది వ్యాపిస్తుంది అనే దశ అయినా సరే, ఈ 4 దశల్లో ఏ దశలోనైనా సరే ఈ 3 జాగ్రత్తలు తప్పదు. అంతేకాదు, రాబోయే కాలంలో కూడా ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా పాకింది కాబట్టి పాండమిక్ అని పిలుస్తారు ఈ పరిస్థితిని. మొత్తం ప్రజలందరి దగ్గర నుంచి వైరస్ ఓవర్ నైట్ మాయమయ్యే పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 1-2 సంవత్సరాలు అనగా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేదాకా, లేదా దీనికి ఎఫెక్టివ్గా పనిచేసే మందును కనిపెట్టి ఈ మందు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఇచ్చేదాకా ఈ వైరస్ను జయించామని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఇది ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 జాగ్రత్తలు ఈ 1-2 సంవత్సరాలు పాటించక తప్పదు. ఇమ్యూనిటీ సంగతి ఏంటి? ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. మనుషులకు సహజంగానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. వైరస్కి దాదాపుగా మందులు లేవు కాబట్టి వైరస్ జబ్బులు వస్తాయి. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఆధారంగా వాటిని తొలగించుకుంటుంది. ఈ జబ్బుకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటున్నామంటే దీంట్లో ప్రధానమైన లక్షణాలు జ్వరము, గొంతు నొప్పి, పుడిదగ్గు, ఒకసారి వాసన రుచి తెలియకపోవడం, ఆయాసం ఉండటం, ఇవి ప్రధానమైన లక్షణాలు. వీటిల్లో జ్వరం లాంటి లక్షణం దాదాపు అన్ని వైరస్ జబ్బులకి వస్తుంది. ఈ లక్షణాలని మొదట్లో మనం ఖచ్చితంగా కరోనా వైరస్ లక్షణాలను మనం గుర్తుపట్టలేం. మామూలు జలుబే అనుకుంటాం, 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. ప్రపంచంలో ఉన్న స్టాటిస్టిక్స్ వివరాలు చూస్తే చాలామందికి ఈ వైరస్ పాజిటివ్ వచ్చి ఉన్నప్పటికీ కూడా లక్షణాలు కనపడకుండా ఉండే అవకాశం ఉన్నది. మరి ఒక పెద్ద సెక్షన్కి
కొద్దిపాటి లక్షణాలు మామూలు నలత మామూలు జ్వరం లాగా వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ సంఖ్య దాదాపు 180 మంది, 181 మందికి పెద్ద లక్షణాలు లేకుండా అసలు లక్షణాలు కనపడకుండా పాజిటివ్ వచ్చినా కూడా దాని అంతరా తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఇది చాలా పాజిటివ్ లక్షణం. మరొక 15 మందికి కొంచెం లక్షణాలు ఎక్కువైతాయి, కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి, తర్వాత పెద్దగా ప్రమాదం లేకుండా తగ్గిపోతాయి. పిల్లలకి ఎక్కువగా జబ్బు రావడం లేదు, యువతకి రావడం లేదు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా రావడం లేదు. ఈ 195 మందిలో ఈ గ్రూపులు ఉన్నారు. ఎవరి గురించి ఎక్కువ జాగ్రత్త పడాలి అంటే, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, వాళ్ళలో ఎక్కువ మందికి ఇతర జబ్బులు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు కానీ, షుగర్ జబ్బు కానీ, మూత్రపిండాల జబ్బులు, లివర్ జబ్బు, క్యాన్సర్లు, కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు తీసుకున్నటువంటి వాళ్ళు, అవయవ మార్పిడిలో వాడే కొన్ని మందులు ఉంటాయి ఇలాంటివి తీసుకునేవాళ్ళు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకమైన జబ్బులు ఉన్న వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉన్నది. అంటే జబ్బు ముదిరే అవకాశం ఉన్నది. అంటే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల్లో ఎక్కువ భాగం 185 నుంచి 90 వరకు ఈ రకమైన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళే, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆరోగ్యవంతులు, అది స్త్రీలైనా పురుషులైనా పిల్లలు, ఎక్కువగా భయపడాల్సిన జబ్బు కాదు. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటున్నామంటే, ఏ లక్షణాలు లేకుండాను లేదా కొద్దిపాటి లక్షణాలు ఉన్నటువంటి పద్ధతిలో ఈ జబ్బు కనపడినా కూడా వాళ్ళకి ప్రమాదం లేదేమో కానీ వాళ్ళు ఇతరులకి జబ్బు అంటించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందరూ కూడా, పౌరులందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక లాక్డౌన్ యొక్క ఉపయోగం ఏంటి? లాక్డౌన్ అనేది ఈ జబ్బుకి శాశ్వత పరిష్కారం కాదు. ఈ జబ్బు వేగంగా విస్తరించకుండా ఉండడానికి తాత్కాలికంగా మనం సంపాదించుకున్న సమయం. ఈ సమయం ఎందుకు అవసరమైంది అంటే కొన్ని ఏర్పాట్ల కోసం, వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకోవటానికి, పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేసుకోవటానికి, హాస్పిటల్ని సన్నద్ధం చేసుకోవటానికి, మాస్కులు లాంటివి, వెంటిలేటర్లు లాంటివి, వైద్యానికి అవసరమయ్యే ఇతర అంశాలను సమకూర్చుకోవడానికి, సమయాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే లాక్డౌన్ ఉపయోగపడుతుంది. దీర్ఘకాలం లాక్డౌన్ కానీ చేసి ఎక్కడోళ్ళని అక్కడ ఆపేస్తే పనులన్నీ ఆగిపోతాయి, పరిశ్రమలన్నీ మూతబడతాయి, జనం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. ముందే మన దేశ ఆర్థిక పరిస్థితి అస్తుభిస్తుగా ఉన్నటువంటిది. లాక్డౌన్ దీర్ఘకాలం కానీ సాగితే చాలా సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ లాక్డౌన్ పీరియడ్లోనే జబ్బు ఎక్కువగా ఎక్కడ వ్యాపించిందో గుర్తించి వాటిని రెడ్ జోన్స్ అని గుర్తుపెట్టి అక్కడ లాక్డౌన్ అమలు చేసి కొద్ది కొద్దిగా జబ్బు లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్న దగ్గర దాన్ని ఆరెంజ్ జోన్ అని, ఆ లక్షణాలు లేనటువంటి చోటుని గ్రీన్ జోన్ అని అట్లా విడదీసుకోవడం ఇప్పటికీ చేశారు. అందువల్ల రాబోయే కాలంలో రెడ్ జోన్స్ అని పిలువబడే వాటిని లాక్డౌన్లో ఉంచి మిగతా వాటన్నిటిని కూడా నెమ్మది నెమ్మదిగా మామూలు జీవితానికి జనాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏ రకంగా ఆ మార్పు చేసినప్పటికీ కూడా ఈ 3 జాగ్రత్తల్లో మార్పు రాదు. ఎందుకంటే ఇప్పటిదాకా వ్యాక్సిన్ తయారు కాలేదు, ఇప్పటిదాకా అనేక మందులు పనిచేస్తాయనే ప్రకటనలు ఉన్నప్పటికీ కూడా ఏ మందు స్పష్టంగా పనిచేస్తుందని నిర్ధారించబడలేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్ వస్తుందా, మందులు తయారు చేస్తారా? వ్యాక్సిన్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. మందులు కూడా కొన్ని కనుక్కునే అవకాశం ఉంది, ఎప్పుడు కనుక్కుంటారు ఏ మందు అనేది మనకు తెలియదు. కాబట్టి మన చేతుల్లో ఏమున్నది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న. రోగ నిరోధం చాలా సింపుల్, మన చేతుల్లో పని, 3 జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. కాబట్టి దాని మీదనే దృష్టి పెట్టండి అనేది చెప్తున్నాం. దాదాపు 150 మందికి ఈ జబ్బు కానీ ఏదో మేరకు వస్తే కాలం గడిచే కొద్దీ వస్తుంది. వస్తే తయారైనటువంటి రోగ నిరోధక శక్తి మిగతా జనానికి కూడా ఏదో మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, బదిలీ అవుతుంది. దీన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు.
అంటే ఏ మందు కనిపెట్టకపోయినా ఏ రకమైన వ్యాక్సిన్ తయారు కాకపోయినా కూడా జనం ఫైనల్గా ఈ రోగనిరోధక శక్తి వల్ల తప్పించుకునే అవకాశం ఉంటుంది. గతంలో వచ్చినటువంటి స్మాల్ పాక్స్ అంటే మసూచి కానీ అలాంటి ప్లేగు ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చాయి. జబ్బులు వచ్చినా జనం అందరూ చనిపోలే, రోగాలు వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు కూడా చచ్చిపోలే. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి తీవ్ర మేరకు వచ్చినందువల్లనే బతికినారు. కాబట్టి దీనికి కూడా రోగనిరోధక శక్తి వస్తుంది. ఒకటే సమస్య ఏంటంటే కరోనా వైరస్ వస్తే ఇది పేదోళ్ళు, ధనవంతులు, డబ్బున్నోళ్ళు, లేనోళ్ళు, అధికారులు, మామూలు జనము, ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులము, ఈ దేశం ఆ దేశం అని చూడదు అని అర్థమైంది కాబట్టే మనం భయపడుతున్నాం. అటు కాకుండా ఈ జబ్బు కేవలం ఒక వర్గానికే వస్తుందనో పేదవారికి మాత్రమే వస్తుందని అంటే ఇంతగా చెల్లించండి వాళ్ళమా లేదా మనం చెప్పలేం. అదొక సామాజిక బాధ్యత అనుకున్న ప్రభుత్వాలు చెల్లిస్తే కదులుతాయి, నిజమే. సామాజిక బాధ్యతను అనుకొని అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒక రోజుకి పసిపిల్లలు ఆహారం లేక ప్రపంచంలో 8,000 మంది చచ్చిపోతున్నారు ఒక రోజుకి. మన దేశంలో తిండి లేక దాదాపు 70-80,000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఇంకొక 14 లక్షల మంది ఇతర జబ్బులతో, అందులో ఎక్కువ భాగం తిండి లేక వచ్చే జబ్బులే ఉన్నాయి, చచ్చిపోతున్నారు. మరి కొన్ని దశాబ్దాల నుంచి ఇలా చచ్చిపోతున్నా కూడా మనం పెద్దగా చెల్లించలేదు కదా. ఈరోజు చెల్లిస్తున్నామంటే అందరికీ వస్తుందని భయమేసే కదా చెల్లిస్తున్నాం. వీళ్ళు చెల్లించడం తప్పని నేను అనడం లేదు, కానీ ఆ జబ్బులు వచ్చినటువంటి 100,000 మంది మన కళ్ళెదురుగా చనిపోతూ ఉంటే మనం చెల్లించకపోవడం నేరము, తప్పని నేను అంటున్నా. ఈ కోవిడ్ సందర్భంగానన్నా, కరోనా వైరస్ సందర్భంగానన్నా మన దృష్టిని మార్చుకొని ఎవడెలా పోతే నాకెందుకు, నేను బాగుపడితే చాలు, నాకు రోగం రాకపోతే చాలు అనే భావాల్లోంచి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, తిండి లేక మరణించకూడదు, ఇతర జబ్బులతో కూడా మరణించకూడదు, అదే సరైన ఆదర్శం ఏ సమాజానికైనా అని మనం భావించాల్సిన అవసరం అనేది ఉందని నా అభిప్రాయం. అందువలన ఈ జాగ్రత్తల్లో మరో జాగ్రత్త ఏమంటే బయటకు వెళ్ళి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వైద్య సిబ్బంది ఉన్నారు, వాలంటీర్లు వెళ్ళి సేవ చేస్తున్నారు, ప్రజలకి తిండి పెట్టడానికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళ శరీరం మీద, దుస్తుల మీద కరోనా వైరస్ పడి ఉంటుందనే అనుకోవాలి. వీళ్ళ చెప్పులు బయట విడిగా వదిలేయాలి, బట్టల్ని సపరేట్గా పెట్టాలి, వీలైతే ఉతికేయాలి. అలా సపరేట్గా పెట్టిన తర్వాత ఖచ్చితంగా తల నుంచి కాళ్ళ దాకా స్నానం చేసిన తరువాతనే ఇంట్లో ఉన్న వేరే బట్టలు వేసుకుని మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి. మన ఇళ్లల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నా, మన ఇళ్లల్లో ఇందాక నేను చెప్పుకున్నటువంటి జబ్బులున్నోళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు మరింత సునిశ్చితంగా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగం. ఇంకా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు, పాల ప్యాకెట్లు, కూరగాయలు తెచ్చుకుంటే బయట షాపుల నుంచి ఏమైనా కొనుక్కొని వస్తే ఏం చేయాలి, కడగడానికి వీలయ్యన్నీ కడగాలి, కడగడానికి వీలు కానీ ఉంటే పైన కవర్లు ఉంటే కవర్లు తీసి పడేసి లోపలుండే వాటిని జాగ్రత్త చేసుకోండి, పాలు లాంటివి అయితే పాల ప్యాకెట్లు నీళ్ళను కడగండి, కట్ చేసి తపేలాలో పోసుకొని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు చాలు. అసలు జనం పోగయ్యే పరిస్థితి కరోనా లాక్డౌన్ ఉన్నా కూడా ఎందుకు వస్తూ ఉంది? లాక్డౌన్ ప్రకటించడానికి ముందు నిజాముద్దీన్ దగ్గర తబ్లీగ్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ముస్లింలు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ వీసాలు తనిఖీ చేసి ముఖాన థర్మల్ గన్ పెట్టేళ్ళకి జ్వరం లేదని చూసుకొని పంపించేశారు. అంత సింపుల్గా కరోనా ఏం తేలదు, జ్వరం ఉందో లేదో తెలుస్తుంది తప్ప థర్మల్ గన్తో కరోనా జబ్బని ఏం తేలదు. మొత్తం మీద ఏమంటే మనం కూడా కొంత అలసత్వం పాటించడం, జనమందరూ పోగైనారు, ఆ వచ్చినటువంటి వాళ్ళకి కరోనా జబ్బు వచ్చింది, మొదటి వాళ్ళు ఎక్కడెక్కడైతే దేశంలో తిరిగారు అక్కడంతా జబ్బు వెళ్ళింది. అది
దాన్ని ఒక మత ప్రాతిపదికన చూడటం కరెక్ట్ కాదు ఇలాంటి సమస్య దక్షిణ కొరియాలో కూడా వచ్చింది అక్కడ ఒక చర్చిలో జరిగిన మీటింగ్ దగ్గర నుంచి ఈ వైరస్ పాకింది అక్కడ వాళ్ళు చర్చికి వ్యతిరేకంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా జనాన్ని ఏమి మొబిలైజ్ గానిలేదు అందరూ కలిసి ఎవరెవరి నుంచి జబ్బు వచ్చిందో వాళ్ళ కాంటాక్ట్స్ అని ఒకటో లెవెల్ రెండో లెవెల్ మూడో లెవెల్ ట్రేస్ చేసి పరీక్షలు చేసి తర్వాత వాళ్ళని క్వారంటైన్ చేసుకున్నారు లేదా ఐసోలేషన్ చేసుకున్నారు జబ్బులు నయం చేసుకున్నారు ఇదే స్ఫూర్తి మనకైనా ఉండాలి కానీ దొరికింది అవకాశమని వాట్సాప్ మీడియా లాంటి చోట్ల ముస్లింలను విపరీతంగా తిట్టే కార్యక్రమం చేశారు దీన్ని అనుమతించకూడదు ఇక రెండవది వలస కార్మికుల సమస్య వచ్చింది వీళ్ళు దాదాపుగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళే వాళ్ళు 80-90 లక్షల మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ ఇట్లాంటి చోట్ల నుంచి పనులు లేని చోట్ల నుంచి పనులు దొరికే నగరాలకి మహారాష్ట్రకు కానీ హైదరాబాదు ఆంధ్ర తమిళనాడు ఇట్లాంటి చోట్లకి వెళ్ళారు బతకటానికి వెళ్ళారు తమ ప్రాంతాల్లో పని లేదు బతకటానికి వెళ్ళారు వీళ్ళ గురించి మొట్టమొదటే అంటే లాక్డౌన్ ప్రకటించే రోజే ఒక డైరెక్టివ్ ఇచ్చుంటే బాగుండేది మీరు ఎక్కడికి వెళ్ళొద్దు కదలొద్దు 89 లక్షలు రాష్ట్రాలు మారినటువంటి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు లాక్డౌన్ ప్రకటించగానే రోజువారీ కూలీలు మరొక 15-20 కోట్ల మందికి పని లేకుండా పోయింది వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళకి జబ్బు వస్తే వాళ్ళు చనిపోవడమే కాదు ఆ జబ్బు ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఎవరికి రాణి ఇక్కడ చూసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎక్కడికి కదలొద్దు అక్కడే ఉండండి ఒక 3 నెలల పాటు లేదా అవసరమైతే 6 నెలల పాటు మీకు నెలకి ఎంత అమౌంట్ ఇస్తాం మీకు నెలకి భత్యం ఇస్తాం మీ కడుపు నిండడానికి మేము తిండి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన దగ్గర గోడౌన్లో దాదాపు 7 కోట్ల టన్నులు ధాన్యాలు మూలుగుతూ ఉన్నాయి వీళ్ళందరికీ 3 నెలలు ఇచ్చినా 1.5 కోట్ల ధాన్యం కంటే ఖర్చు కాదు పైగా పెట్రోలియం ధరలో వ్యత్యాసం వల్ల దాదాపు 22 లక్షల కోట్ల డబ్బులు మన దగ్గర ఉన్నాయి వీళ్ళకి 5,000 చొప్పున ఒక్కో కుటుంబానికి ఇచ్చినా కూడా 1 లక్ష కోట్ల కంటే కాదు అది ఆలోచించి ఉండి ఆ విధంగా హామీ ఇచ్చుంటే వాళ్ళు ఎక్కడో అక్కడ ఆగిపోయి ఉండేవాళ్ళు ఒకసారి కాదు 2 సార్లు కాదు ఎన్నిసార్లు పైనుంచి అధికారులు రాజకీయ నాయకులు మాట్లాడినా వలస కార్మికుల గురించి ఒక్క మాట కూడా చెప్పకపోయేటప్పటికీ వీళ్ళెవరో మా గురించి పట్టించుకోరన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు 100 కిలోమీటర్లు నడవడం మొదలుపెట్టారు ఇది ఎంత ప్రమాదకరంగా మారింది అంటే కొంతమంది దారిలో చచ్చిపోయారు ఆకలికి చచ్చిపోయారు 100 కిలోమీటర్లు గర్భిణీ స్త్రీలు పసిపిల్లలను సంకలేసుకొని నడిచేది ఏంటండి ఇంత దుర్మార్గంగా ఇంత నాగరికత రహితంగా మన దేశం ఉండాలనా వీళ్ళందరూ మన దేశ పౌరులు కదా అసలు వీళ్ళు నిజంగా ఆర్థిక అంశాలకు తోడ్పడుతుండేది ఎంత అంటున్నారు రోజువారీ కూలీలు కానీ లేదా వలస కార్మికులు కానీ 100లో 60 నుంచి 70 వంతులు పారిశ్రామిక ఉత్పత్తులకి సహాయపడుతున్నటువంటి వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్నుముక లాంటి వాళ్ళు వీళ్ళ గురించి మనం చూడాల్సిన తీరు సరిగా ఉందని నేను అనుకోలేదు వాళ్ళు గుంపులు గుంపులుగా ప్రయాణం చేయటం అనేది కూడా దూరం మెయింటైన్ చేయాలని మనం అన్నాం అది సాధ్యం కాకుండా పోయింది ఆ తర్వాత లాక్డౌన్ తీసేసే క్రమంలో మద్యం షాపులకి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఎంత దూరంగా ఉండి మద్యం కొనుక్కోమని చెప్పినా దొరక్క దొరక్క మద్యం దొరుకుతుందని హుషారులో జనం గుంపులు గుంపులుగా పోయి షాపుల మీద పడి కొనడం మొదలుపెట్టారు అంటే మనం లాక్డౌన్ అమలవుతుందనుకున్న సందర్భంలో కూడా కొన్ని సోషల్ గెట్ టుగెదర్స్ జనం గుంపులు కూడారు వలస కార్మికులు గుంపులైనారు తర్వాత మద్యం షాపుల దగ్గర గుంపులయ్యారు ఇవి జరగకూడనివి భౌతిక దూరం అనే దాన్ని ఇప్పుడే కాదు మరికొంతకాలం కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంట్లోనే కూర్చున్నందువలన వచ్చిన కొత్త సమస్యలు కొన్ని ఉన్నాయి మొదట్లో 10 రోజుల పాటు మంచి అవకాశం వచ్చింది ఈ పరుగెత్తే జీవితం లేకుండా ఇంట్లోనే కూర్చోవచ్చు హాయిగా సినిమాలు చూసుకోవచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు తినుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నారు ఓ 10 రోజుల దాకా అందరూ హుషారుగానే ఉన్నారు ఇల్లున్న వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళ సంగతి నేనేం మాట్లాడాలా ఇల్లు లేని వాళ్ళ గురించి ఎవడూ మాట్లాడలేదు ఇల్లు లేని వాళ్ళ గురించి మాట్లాడాలా ప్లాట్ఫామ్లో పడుకునే వాళ్ళు రైల్వే స్టేషన్లో పడుకునేటోళ్ళు రోడ్ల మీద పడుకునేటోళ్ళు స్లమ్స్లో బతికే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడటల్లా వాళ్ళందరూ కూడా మన దేశ పౌరులే వాళ్ళ గురించి మాట్లాడకపోవడం నేరమే నా అభిప్రాయంలో
ఇల్లున్నోళ్ళ వరకు చాలా ఆనందపడ్డారు. కానీ ఇంట్లో కూర్చున్న తర్వాత వచ్చిన కొత్త సమస్యలు ఏంటంటే, పిల్లలకున్న బయటికి వెళ్ళి తిరిగి వచ్చే స్వేచ్ఛ పోయింది. ఆఫీసులకు వెళ్తామంటే మగవాళ్ళు ఒక 6-7 గంటలు ఇంట్లో కనపడకుండా వెళ్ళడం ద్వారా ఇంట్లో ఉండే గృహిణులకి 6-7 గంటలు కొంత విశ్రాంతి దొరికింది. ఏదో సినిమాలు సీరియళ్ళు దిక్కుమాలి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే నిమిష నిమిషానికి ఆకలి కావడం, రకరకాల వస్తువులు వండి పెట్టుకొని అడగడం, ఇంట్లో ఉన్న మాటే కానీ ఆడవాళ్ళకు వచ్చిన విశ్రాంతి ఏమీ లేదు. వాళ్ళు ఆఫీసులు లేకుండా పోయినాయి, ఇంట్లో ఖాళీగా ఉన్నామనే సంతోషం కూడా వాళ్ళకి మిగల. ఇదివరకు లేని చాలా కనపడటం మొదలెట్టింది. నా భర్త ఇంత సోమరిపోతాడేంటి అనే విషయం భార్యలకు అర్థమైంది. నా భార్య ఇంత దుబార మనిషి ఏందనే విషయం భర్తలకు అర్థమైంది. నెమ్మది నెమ్మదిగా ఫెమిలారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అన్నట్టుగా వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తగాదాలు, ఇక సహజంగానే పితృస్వామి వ్యవస్థలో భర్త చాలా అధికారం కలిగినని భావిస్తాడు. భార్య మీద దాడులు చేయడం, తిట్టడం, కొట్టడం చేశాడు. ఇక భార్య ఏం చేస్తుంది, భర్తను కొట్టలేదు, పిల్లలు దంచుకుంది. ఇక పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మను కొట్టలేరు, అయ్యను కొట్టలేరు, అందుకని వస్తువులను ఎరగొట్టడం, బొమ్మలు ఎరగదీయటం మొదలుపెట్టారు. అంటే కొత్త రకమైన మానసిక సమస్యలు ఈ కరోనా మనకు పరిచయం చేసింది. అన్నిటికంటే పెద్ద సమస్యని కరోనా మనకు పరిచయం చేసింది ఏంటంటే, ప్రజారోగ్య వ్యవస్థ ఎంత డొల్లగా ఉన్నదో, ఎంత బలహీనంగా ఉన్నదో బయటపెట్టింది. ఎక్కడైతే ప్రైవేటైజేషన్, ప్రైవేట్ హాస్పిటల్లు, ప్రైవేటు వైద్యం అనేది విచ్చలవిడిగా ఉందో అక్కడ ఎక్కువ దెబ్బతిన్నారు. మన దేశంలో కేరళలో ప్రజారోగ్య వ్యవస్థ బెటర్గా ఉంది, వాళ్ళు చాలా తక్కువ దెబ్బతిన్నారు. బయట దేశాల్లో ప్రజారోగ్య వ్యవస్థ, అది పెట్టుబడిదారి దేశాలైనా సోషలిస్ట్ దేశాలైనా ఏ దేశం అనేది కాదు, క్యూబా ఉంది, వియత్నాం ఉంది, దక్షిణ కొరియా, తైవాను, స్కాండినేవియా దేశాలు, ఇలాంటి చోట్ల ప్రజారోగ్య వ్యవస్థ కొంత బెటర్గా ఉంది. అక్కడ తక్కువ నష్టం జరిగింది. ఎక్కడైతే అధికారులు ప్రజలతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అయి ఉన్నారో మూఢనమ్మకాల వ్యాప్తి కూడా తగ్గింది. ఎప్పటికప్పుడు ప్రజలతో ఉన్న వాస్తవాలు చెప్పడం మొదలెట్టిన తర్వాత ప్రజారోగ్య వ్యవస్థ ఎందుకు ఇంత సీరియస్ విషయం అని నేను అంటున్నానంటే, కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కరోనా జబ్బులకి వైద్యం చేయటం ఏం లేదు. ఇప్పుడు మనం పనికి మాలింది గవర్నమెంట్ హాస్పిటల్లు అని రోజు తిట్టడం అలవాటు అయిపోయినామే. ఆ గవర్నమెంట్ హాస్పిటల్, ఆ డాక్టర్లు, ఆ స్టాఫే ఇప్పటిదాకా జనాన్ని రక్షిస్తూ వచ్చారు. వాటికి అవసరమైనటువంటి వసతులు కల్పించండి, సిబ్బందిని కల్పించండి, ఆ సిబ్బందికి గౌరవనీయమైన జీతాలు ఇవ్వండి. వాళ్ళు ఎందుకని జనానికి మేలు చేయరు, ఖచ్చితంగా చేస్తారు. ఆ రకమైన దృష్టిని మనకి ఈరోజు కరోనా పరిచయం చేసింది. ప్రతి దేశము ప్రపంచంలో తమ యొక్క ఆరోగ్య విధానాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ ఉంది. ఇదేదో కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారం అయితే అదేదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగా కరోనా వైరాగ్యం అని భావించి కొన్నాళ్ళకి దీన్ని జయించిన తర్వాత మళ్ళీ పాత పద్ధతుల్లోనే కొద్దిమంది షావుకారులు అయితే చాలు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బతికితే చాలు, కొంతమంది ధనం లక్షల కోట్లు పోగైతే చాలు, మామూలు జనం బతికితే ఎంత పోతే ఎంత అని కానీ అనుకుంటే ఈ పోయే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. కరోనా ఒక వైరస్ ఈరోజు వచ్చింది, ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నాం మనము, పర్యావరణ విధ్వంసం చేస్తున్నాం, మనకు అవసరానికి మించి వస్తువులు ఇళ్లలో పోగేసుకుంటున్నాం. ఈ ధ్వంసం చేయటం అనేది ఎలా ఉందంటే, భవిష్యత్తు తరాలకి అందాల్సినటువంటి వనరులు కూడా అందకుండా మనమే దిగమింగే కార్యక్రమం మొదలుపెట్టినాం. దాంతో భూమి వేడెక్కుతూ ఉంది, ఓజోన్ పొరకు బుక్కబడుతూ ఉంది, అడవులను నరికేస్తూ ఉన్నాం. ఎక్కడ అడవుల్లో అడవి జంతువుల దగ్గర ఉండాల్సిన వైరస్లు మనుషుల దగ్గరకు వచ్చి కూర్చున్నాయి. ఇది కరోనా మొదటిది కాదు, చివరిది కాదు. దీన్ని జయించిన ఇట్టాటి వైరస్లు భవిష్యత్తులో రాక తప్పదు. మన యొక్క అభివృద్ధి ప్రణాళికల యొక్క దృష్టిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా ఈ భూమి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చగలదు కానీ ఏ ఒక్కడి దురాశని తీర్చలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ఈ రకమైన అవగాహనని మనకి కలిగించి మరింత మానవీయంగా మానవ జాతి మొత్తం ప్రవర్తించే స్థితికి వెళ్తుందని చెప్పని ఆశిద్ధం.